మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు సిజిఎస్ అకాడమీ. ఈరోజు మనం వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉందండి. అంతకంటే ముందు పోలీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు వచ్చేసి ఏప్రిల్ 20 నుండి మే 19 వరకు కంప్లీట్ అయిపోతాయండి. ఓకేనా? అంటే పోలీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదండి, సివిల్ కానిస్టేబుల్ అని, డ్రైవర్ అని, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. వాళ్ళకు వచ్చేసి మొత్తానికి మే 19 వరకు అయిపోతున్నాయండి. కాకపోతే మీరు ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటినే ప్రాక్టీస్ చేయండి. కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. వెన్ చిత్రాలు అంటే చాలా సింపుల్గా తీసుకుంటారండి, కానీ అంతా నాట్ ఎ జోక్ అండి. మొత్తం ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఇస్తున్నాను నేను, అంటే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లో అడిగేటట్లు ఇస్తున్నాను. ఈ వీడియోని 5 మార్క్స్ కాబట్టి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది అంతే, ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. ఇంకోటి ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఓకేనా? ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. వెన్ చిత్రాల నుండి మనకు 5 మార్క్స్ అయితే కన్ఫర్మ్ చెప్పొచ్చండి. ఓకే, వెన్ చిత్రాలు అనేది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయండి. ఏ మనకు వచ్చిలే దాందే ఉంది అనుకుంటాం, కానీ 5 మార్క్స్ అంటే నాటే జోక్ అండి. 1 మార్కు చాలండి మీరు గవర్నమెంట్ జాబరా కాదా అని తేల్చి చెప్పడానికి. ఓకేనా? ఎందుకంటే ఎంతో హోప్స్ పెట్టుకొని మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ మీ పైన హోప్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి కొంచెం కష్టపడండి, పర్లేదు, కానీ టెన్షన్ పడకండి. ఓకేనా? మనం వెన్ డయాగ్రామ్స్ నుండి ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఇందులో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే కింది ఇవ్వబడిన చిత్రం నుండి జవాబులు గుర్తించండి. ఓకే, మనకు ఒక డయాగ్రామ్స్ ఇస్తాడు అండి ఇందులో, దానికి సంబంధించిన 5 క్వశ్చన్లు కానీ 6 క్వశ్చన్లు కానీ ఇస్తాడు. లేదంటే 3 క్వశ్చన్లు కూడా ఇవ్వచ్చు, 3 నుండి 5 క్వశ్చన్లు కానీ 6 క్వశ్చన్లు కానీ ఇవ్వచ్చు. ఎన్ని ఇచ్చినా మన అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం ఆలోచించే చాలు, మార్క్స్ అనేది మన చేతిలో ఉంటాయి. ఓకే, ఇందులో నుండి మన ప్రాబ్లమ్స్ చూద్దాం. వెన్ చిత్రాల నుండి మనకు వచ్చేసి ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఇస్తాడండి, ఈ విధంగా అంటే ఇట్లాంటివి ఇవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఇవ్వచ్చు. ఓకే, అందులో ఒకసారి చూడండి, త్రిభుజం ఇచ్చాడు, వృత్తం ఇచ్చాడు, దీర్ఘచతురస్రం ఇచ్చాడు. వాడు ఏ యాంగిల్లో ఇవ్వచ్చు అండి మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది ఆన్సర్. అతను క్వశ్చన్ వేస్తున్నాడో మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు త్రిభుజంలో ఏమన్నాడు, సృజనాత్మకత. ఓకే, తర్వాత చూడండి వృత్తంలో మేధాశక్తి, నెక్స్ట్ సోమరితనం, దీర్ఘచతురస్రంలో ఏమన్నాడు సోమరితనం అన్నాడు. వీటికి బేస్ చేసుకొని మనకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చిత్రంలో మేధాశక్తితో పాటు సృజనాత్మకత ఉన్నవారు ఎవరు అని అడుగుతున్నాడు. ఇది మన క్వశ్చన్ అండి, ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఇదే కదా మన చిత్రం అంటే, మేధాశక్తితో పాటు సృజనాత్మకత. మేధాశక్తి ఏదండి, వృత్తంలో ఉన్నవాళ్ళు మాత్రమే కదా. సృజనాత్మకత ఎక్కడండి, త్రిభుజంలో ఉన్నవాళ్ళు. ఓకే, ఈ రెండు కలిపి ఉన్నవాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు మనకు. చూడండి ఇక్కడ మేధాశక్తి ఉందా, ఇక్కడ ఇదే కదా ఇందులో ఉన్నదంతా మేధాశక్తి. సృజనాత్మకత ఇక్కడ ఉన్నది మొత్తం, కానీ ఇక్కడ చూడండి ఇందులో 5-7 నెంబర్ ఉన్నది. 5-7 నెంబర్ అనేది ఏంటండి, సోమరితనం కూడా వస్తుంది మనకు. సోమరితనం ఉందా మనకు క్వశ్చన్లో, లేదు కదా ఈ క్వశ్చన్లో, లేదు కదా సోమరితనం అనేది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏది రావచ్చు, 2 అనేది ఓన్లీ మేధాశక్తి, 1 అనేది ఓన్లీ సృజనాత్మకత. అంటే ఈ రెండు కంబైండ్ ఏదుంది మనకు నెంబర్, ఇప్పుడు 4 అనే కదా ఉంది. మీ ఆన్సర్ ఎంత ఇప్పుడు? 4 అనేది మీ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎవరు సృజనాత్మకత కలిగినప్పటికీ సోమరితనం కలవారు. ఓకే, ఇప్పుడు మేధాశక్తితో పని లేదండి మనకు. ఓకే, ఈ రెండు మాత్రమే తీసుకోండి. ఎవరికైతే సృజనాత్మకత ఉందో వాళ్ళు సోమరితనంగా ఉన్నారంట, వాళ్ళు ఎవరో చూద్దాం మనం, అంటే ఎంతమందో చూద్దాం. ఇక్కడ చూడండి సోమరితనం, ఇదంతా సోమరితనమే కదండి మనకు. ఇందులో సృజనాత్మకత కలిగిన వారు ఎంతమంది చూడండి, 5వ నెంబర్ ఉంది, 7వ నెంబర్ ఉంది, 6వ నెంబర్ ఉంది. కానీ 5వ నెంబర్ మేధాశక్తి కూడా చూపిస్తుంది, అవసరమా మనకి, ఇది కాదు కదా. 7వ నెంబర్ కూడా చూపిస్తుంది, కానీ 6వ నెంబర్ మాత్రమే సృజనాత్మకత సోమరితనాన్ని చూపిస్తుంది. అంటే మన ఆన్సర్ ఏంది ఇప్పుడు, 6 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎవరు సృజనాత్మకత మరియు
సోమరితనం కలిగి మేధాశక్తి లేనివారు. ఓకే, క్వశ్చన్ చూడండి. మేధాశక్తి లేదంట వీళ్ళకి అంటే ఏమేముంది? సృజనాత్మకత ఉంది, సోమరితనం ఉంది. మేధాశక్తి లేదంటున్నాడు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టే ఇది మనకు అవసరం లేదు. ఏమేముంది ఇప్పుడు? సృజనాత్మకత ఉంది, సోమరితనం ఉంది అని కాబట్టి మళ్ళీ ఎంత అండి నెంబరు? 6 కదా, 6 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్. మేధాశక్తి మరియు సృజనాత్మకత కలిగి సోమరితనం లేనివారు. ఇప్పుడు సోమరితనం అవసరం లేదు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఇదంతా ఈ బాక్స్ అంటే ఏంటంటే సోమరితనం కదా, ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంది? మేధాశక్తి, సృజనాత్మకత. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈ రెండు కలిగి ఎవరున్నారు? లేనివారుని ఆల్రెడీ మనం తీసేసాం. రెండు కలిగి ఎవరెవరు ఉన్నారు చూడండి? రెండు కలిగి ఎవరు? 4 కదా ఉన్నది. అంటే 1 అనేది సపరేట్ ఉంది, 2 అనేది సపరేట్ ఉంది. ఈ రెండు కలిసి ఎవరున్నారండి? ఓన్లీ 4 అనే నెంబర్ మాత్రమే ఉంది. మీ ఆన్సర్ ఎంత ఇప్పుడు? 4 అనేది మీ ఆన్సర్. ఎవరు మేధాశక్తి మరియు సృజనాత్మకత కలిగినప్పటికీ సోమరితనం ఉన్నవారు? ఇంతకుముందు ఏమో లేనివారు అన్నారు, ఇప్పుడు ఉన్నవారు అంటున్నారు. క్వశ్చన్ చూడండి. మేధాశక్తి ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, సోమరితనం ఉండాలి. ఎవరికి ఉందండి చూడండి? మేధాశక్తి ఉంది, సృజనాత్మకత ఉంది, సోమరితనం ఉంది. ఎవరికి? నెంబర్ 5. ఒకవేళ మేధాశక్తి 6కి ఉందా? లేదు కదా, అంటే 5 వరకు మాత్రం ఇది హ్యాండ్ ఓవర్ అయింది. ఒకవేళ 7 తీసుకున్నాం అనుకో, 7 తీసుకుంటే మళ్ళీ ఏమైతే సృజనాత్మకత మిస్ అవుతుంది. కానీ ఇక్కడ 5 అనే నెంబర్లో మాత్రం అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి 5 అనేది మీ ఆన్సర్. ఓకే, మేధాశక్తి కలిగినప్పటికీ సోమరితనం ఉన్నవారు. సృజనాత్మకతతో పని లేదండి, మేధాశక్తి కావాలి, సోమరితనం కావాలి. అట్లా ఎవరికి ఉంది చూడండి? అంటే ఇది మొత్తం కట్ చేసుకుంటున్నాం మనం, ఇక్కడికి అండర్లైన్ చేసుకుంటే ఎవరు మిగిలారు చూడండి? మేధాశక్తి ఉంది, సోమరితనం ఉంది. ఎవరికి? 7 నెంబర్కి. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంది? 7 అనేది మీ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూడడానికి సింపుల్గా అనిపిస్తున్న క్వశ్చన్లు కన్ఫ్యూజ్ చేసే ఛాయిస్ చాలా ఉందండి. ఓకే, లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్ తెలపండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఈ పటం అధ్యయనం చేసి సమాధానం ఇవ్వండి. ఓకే, ఫస్ట్ చూడండి. ఒక పాఠశాలలో 720 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అది కామన్ కదండి. వాళ్ళు ఎంతనన్నా ఉండనివ్వండి, మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ 75 డిగ్రీస్ ప్రథమ శ్రేణిలో. నెక్స్ట్ తృతీయ శ్రేణి 120 డిగ్రీస్. ఇక్కడ మాత్రం ఏమి ఇవ్వలేడండి, ఎంత? 15 డిగ్రీస్కి మాత్రం ఏమి ఇవ్వలేడు, ఖాళీ ఇచ్చాడు. అసలు ఈ ఖాళీ ఎందుకు ఇచ్చాడో మనకు క్వశ్చన్లోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంతమంది విద్యార్థులకు ద్వితీయ శ్రేణి వచ్చింది? ద్వితీయ శ్రేణి అంటున్నాడు, ఎక్కడుందండి ద్వితీయ శ్రేణి? ఇక్కడ ఉంది కదా. అంటే ఎంత? 150 అనే కదా. దీన్ని ఎలా చేద్దామంటే, దీన్ని 150 × 720 వేసుకోండి బై 360. అసలు ఈ 720 ఎట్నుండి వచ్చాను చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారండి? 720 కదా. ఓకే, ఇక్కడ 720 వేసాం, మరి 360 ఇక్కడ వేసానండి. ఒక వృత్తం తీసుకుంటే ఇది ఎన్ని డిగ్రీలలో ఉందండి? మొత్తం మనకు 360 డిగ్రీస్లో ఉంది కాబట్టి 360 అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేయండి, 360 కాబట్టి 361 / 362 కట్ అయింది కదండి మనకు. ఇప్పుడు ఎంత అయింది? 150 × 2 చేస్తున్నాం అంటే ఎంత అయిందా ఇప్పుడు? 300 అనేది. ఇక్కడ మీ ఆన్సర్ ఏంది? 300. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎంతమంది విద్యార్థులు స్కూల్లో ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అనేది ఎక్కడన్నా కనబడుతుందండి మనకి? ఇక్కడ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని కనిపిస్తుంది, కానీ ఫెయిల్ అనేది ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనిపిస్తలేదు కాబట్టి ఫెయిల్ అనేది ఏంది ఇప్పుడు మనకు? ఈ 15 డిగ్రీస్ ఉంది చూసారా, ఇదే ఫెయిల్ అనేది. ఓకే, దీన్ని ఎలా చేసుకుందామంటే, సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చేద్దామండి. ఎంత అండి? 15 కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, 15 × 720 / 360 దీన్ని కట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, 15 × 2 అంటారంటే 15 × 2 కాబట్టి ఎంత అండి? 30 కదా. ఎంతమంది ఫెయిల్ అయ్యారంట? 30 మంది ఫెయిల్ అయ్యారు. మీ ఆన్సర్ ఏంది ఇప్పుడు? 30. థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు? ఓకే, ఇది క్వశ్చన్ చూడండి. ఉత్తీర్ణులయ్యారు, ఇంతకుముందు ఫెయిల్ అన్నాడు, ఇక్కడ మాత్రం పాస్ అంటున్నాను. ఉత్తీర్ణులు అంటే ఏంటంటే పాస్ అనే కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామంటే, వీళ్ళు పాస్ అయినట్టే కదండి, 75 మెంబర్స్, ఇక్కడ 150 మెంబర్స్, ఇక్కడ 120 మెంబర్స్. దీన్ని ఏం చేస్తారంటే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 150 ప్లస్ 75 ప్లస్ 120 మొత్తం యాడ్ చేయండి. ఇది మాత్రం తీసుకోకండి, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకేనా, ఇక్కడ వరకు తీసుకొని కూడండి. ఎంత అయింది మొత్తం కూడితే? 345 అని వస్తుంది. ఈ 345ని ఏం చేస్తున్నామంటే, 345 × 720 / 360 కట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 345 × 2 ఉంది కాబట్టి ఇంటూ చేయండి. దీన్ని ఎంత వస్తుందండి మనకు? 690 వస్తుంది. మొత్తం ఎంతమంది పాస్ అయ్యారంట? 690 మంది పాస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రథమ శ్రేణిలో ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు? ఉత్తీర్ణులు అని అన్నాడు కాబట్టి ఎంతమంది పాస్ అయ్యారు? ఇంతకుముందు ఏమో టోటల్ అడిగాడండి, ఇప్పుడు ఓన్లీ ఏమంటున్నాడు? ప్రథమ శ్రేణి ఎక్కడుంది? ప్రథమ శ్రేణి ఇక్కడే ఉంది కదా. ఎంతమంది అండి? 75. కాబట్టి 75 × 720 / 360 కట్ చేయండి. ఎంతైందండి? 150 మెంబర్స్ పాస్ అయ్యారు. మీ ఆన్సర్ ఏంది? 150. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారండి? 720 మంది ఉన్నారు. ఈ క్వశ్చన్కి మీకు ప్రాబ్లమ్స్ అయిపోయాయండి. 720 మందిని ఇప్పుడు నేను చూపించగలనా మీకు? చూడండి, ఎంతమంది పాస్ అయ్యారండి? ఫస్ట్ 690 మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 30 మంది. మొత్తం కలపండి, అంటే కూడండి, ఎంత వచ్చిందండి? 720. సరిపోయింది 720 అనేది. ఇది మన ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉండదు, అంటే ప్రథమ శ్రేణి అంటే వాడిష్టం ఉన్నట్టు అడుగుతున్నాడు కానీ